తిరుపతి జిల్లా సూలూరుపేట నేషనల్ హైవే సమీపంలో టోల్ ప్లాజా దగ్గరలో కండ్రిగ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి చెన్నై వైపుగా వెళుతున్న లారీ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. వివరాల మేరకు బుధవారం రాత్రి ఇనుప కడ్డీల లోడుతో ఒరిస్సా నుంచి చెన్నైకు తీసుకెళ్లే మార్గం మధ్యలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో లారీ బోల్తా పడి ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్, క్లీనర్కు చిన్నపాటి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో హైవే అధికారులు జేసీబీ సాయంతో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.